ओम नमो भगवते वासुदेवाय, ओम ओम भगवते वासुदेवाय, नमो भगवते ओम भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, 8 శ్లోకాల వరకు నిన్న చూసుకున్నాం కదండి. 19వ అధ్యాయం 5వ స్కందం 19వ అధ్యాయం 8 శ్లోకాలు కంప్లీట్ చేశాము. జంబుద్వీపంలో ఉన్నటువంటి ఒక్కొక్క వర్షంలో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏ విధంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు, వారి వారి ఇష్ట దైవాలు, అంటే ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క ఇష్ట దైవం అనేటువంటిది ఉంది. సో నిన్న మనం చూసాము శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థించటం. కింపురుష వర్షంలో ఉంటారు, కింపురుష వర్షంలో శ్రీరామచంద్రుడిని ప్రార్థించడం అనేటువంటిది జరుగుతుంది. గంధర్వులతో పాటు హనుమంతుడు కూడా ప్రార్థించడం అనేటువంటిది జరుగుతుంది కింపురుష వర్షంలో. ఇప్పుడు మనం ఈరోజు 9వ శ్లోకం నుంచి చూద్దాము. 9వ శ్లోకం నుంచి కూడా నరనారాయణులని భారత వర్షంలో పూజించటం. సో 9వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు కూడా నరనారాయణులకి స్తుతి ఉంటుంది. సో అంటే భారతవర్షంలో మనం చూస్తే భారతవర్షంలో మన యొక్క ఇష్ట దైవం అంటే ఆరాధించాల్సినటువంటి దైవం ఎవరు అని అంటే నరనారాయణ. అందుకనే మీరు ఇప్పుడు చూస్తే నరనారాయణులకి చాలా ప్రత్యేకత ఉంది. ఈవెన్ మనకి ద్వాపర యుగ అంతంలో శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమయ్యే ముందు ఆయన 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 యొక్క మంత్రి పదవిలో ఉన్నటువంటి ఉద్ధవుడిని కలుస్తారు. చివరికి ఉద్ధవుడు అంతర్ధానమయ్యేటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడి తోటి ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అవడానికంటే ముందే ఆయన యొక్క వంశం మొత్తం కూడా నశించిపోయింది, ఇంకెవరు మిగిలి లేరు, కానీ ఉద్ధవుడు మాత్రం మిగిలి ఉన్నారు. ఆయన వంశంలోనే ఒకడైనా కానీ, ఆయన ఫ్యామిలీ ట్రీలోనే ఆయన ఉన్నా కానీ ఉద్ధవుడికి మాత్రం ఏం కాలేదు, ఉద్ధవుడు ఇంకా బ్రతికే ఉన్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడిని అప్పుడే పంపించాలి అని అనుకోలేదు, మిగిలినటువంటి వాళ్ళందరినీ ఆయన పంపించేసేసారు. ఎందుకంటే ఆయన బాధ్యత తీసుకున్నారు. ఏమని, యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడి సమయంలో శ్రీకృష్ణ భగవానుడితో పాటు అవతరించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనలాంటి బద్ధజీవులు కాదు, వాళ్ళందరూ కూడా ముక్త జీవులే. అయితే భగవంతుడు అవతరిస్తున్నప్పుడు మేము కూడా మీ భాగం, మీ యొక్క లీలలో మేము భాగం పంచుకుంటాము అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. మరి అయితే భగవంతుడి లీలలో భాగం పంచుకోవడం కోసం వచ్చారే కానీ బద్ధజీవులుగా మనలాగా కర్మలని అనుభవించడం కోసం రాలేదు. కాబట్టి భగవంతుడు తన అంతర్ధానం అవడానికంటే ముందే తన మీద తన తన లీలలో భాగం పంచుకోవాలని వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి తన ధామానికి పంపించేశారు. పంపించిన తర్వాత అప్పుడు భగవానుడు కూడా తన ధామానికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు చూస్తే ఉద్ధవుడు ఎందుకు వెళ్ళలేదు, మరి ఉద్ధవుడు ఎందుకు వెళ్ళలేదు అని అంటే, అప్పుడు నరనారాయణ రూపంలో నేను అక్కడ అవతరించాను బద్రీనాథ్లో, నువ్వు బద్రీనాథ్కి వెళ్ళి నువ్వు అక్కడ ఉండి నా అంతర్ధానానికి సంబంధించినటువంటి కథ ఏదైతే ఉందో ఈ విషయాన్ని నువ్వు అందరికీ తెలియచేయి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం గురించి అందరికీ తెలుసు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్యలీలలు అందరికీ తెలుసు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క యవ్వన లీలలు అందరికీ తెలుసు, శ్రీకృష్ణ భగవానుడు ద్వారక వెళ్ళిన తర్వాత లీలలు అందరికీ తెలుసు, శ్రీకృష్ణ భగవానుడు 16,000 మంది భార్యల్ని కలిగి ఉన్న తర్వాత చేసినటువంటి లీలలు అందరికీ తెలుసు, మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో మహాభారతంలో ఆయన యొక్క పాత్ర గురించి అందరికీ తెలుసు. కానీ అంతర్ధానం గురించి ఎవరికీ తెలియదు, ఓన్లీ ఉద్ధవుడికి మాత్రమే తెలుసు. అందుకనే ఉద్ధవుణ్ణి మరి నేను ఎక్కడ అంటే, ఇప్పుడు ఇక్కడ నేను అంతరించిపోయాను కాబట్టి ఇంకా నేను ఇక్కడ అంతర్ధానం అయిపోతాను కాబట్టి నువ్వు వెళ్ళిపోయి బద్రీనాథ్లో నరనారాయణులకి పూజ చేస్తూ అక్కడ ఉండిపో అనేటువంటి విషయాన్ని చెప్తానంటే, భరతవర్షంలో మనం పూజించాల్సినటువంటి ఎవరు అని అంటే నరనారాయణులు ని పూజించాలి. ఎందుకంటే నరనారాయణులు ఇష్ట దైవాలు.
భరతవర్షానికి ఉద్దేశించబడినటువంటి దైవం. అయితే ఈవెన్ మైత్రేయుడు, ఈవెన్ విదురుడు కూడా అక్కడికి వెళ్తారు. నారదుడు కూడా నరనారాయణుల దగ్గరికి వెళ్ళి అక్కడనే పూజించడం అనేటువంటిది జరుగుతుంది, అక్కడే అర్చించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం అందరం కూడా తప్పనిసరిగా మనం అందరం కూడా విజిట్ చేయాల్సినటువంటి ప్లేసు, పుణ్యక్షేత్రము ఏమిటి అని అంటే బద్రీనాథ్. సో బద్రీనాథ్లో భగవంతుడు స్వయంగా నరనారాయణ రూపంలో ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఈ యొక్క నరనారాయణుడికి నారదుడు, ఒక గొప్ప భక్తుడైనటువంటి నారదుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నారు, ఇంకా ఈ భరత వర్షానికి సంబంధించినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడి నారదుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి విషయం మనము ఈరోజు చూస్తాం. ఓకే, 9వ శ్లోకం. భారతేపి వర్షే భగవాన్ భారతేపి వర్షే భగవాన్ నర నారాయణాఖ్యాం ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్యో ఉపశమం ఉపశమో పరమాత్మోపలంభనం మతామనుకంపాయ తపో అవ్యక్త గతి గతిశ్చరతి తపో అవ్యక్త. ఓకే చదువు మొదటి, మళ్ళీ శ్రీ మొదటి. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి పలుకు సాగింది. భగవన్ మహిమలు, అచింత్యములు, ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ విగ్రహము, అహంకార రాహిత్యము వంటివి బోధించిన భక్తులను అనుగ్రహించుటకే భగవానుడు భారత వర్షమునందలి బద్రికాశ్రమమున నరనారాయణ రూపములు అవతరించను. అతడు ఆధ్యాత్మిక ఐశ్వర్యములను గూడిన వాడై ఈ కల్పాంతము వరకు తపోదీక్ష నెలకొని ఉండును. అది ఏ ఆత్మానుభవ విధానము? సో నరనారాయణులు బద్రికాశ్రమంలో ఇప్పటికీ ఉన్నారు. సో మనకి నరనారాయణుల యొక్క సమయం అయిపోయింది అని మనం అనుకుంటాం. కల్పం యొక్క అంతం వరకు, కల్పం అంటే ఒక కల్పం ఎప్పుడు అంటాం? కల్పము అంటే ఏమని చెప్పుకున్నాం ఇంతకుముందు? ఎన్ని సంవత్సరాలు కల్పం, ఎన్ని రోజులు కల్పం, ఎవరికైనా ఐడియా ఉందండి? 4 యుగాలు కలిపి ఒక కల్పం ప్రభుజీ. ఎవరు చెప్పారు మాతాజీ? సత్య ఎన్ని యుగాలు మాతాజీ? 4 యుగాలు చెప్పారు. 4 యుగాలు కలిపి ఒక కల్పం ప్రభుజీ. లేదు మాతాజీ, 4 యుగాలు కలిపితే ఒక యుగ చక్రం. ఒక ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడు, యుగ చక్రాలు బ్రహ్మదేవుడి ఒక పగటి సమయం ఒక కల్పం. సో అందులో 1000 యుగ చక్రాలు ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఓకే, 1000 యుగ చక్రాలు కలిపితే ఒక కల్పం, అంటే ఒక యుగ చక్రంలో 4 యుగాల యొక్క సమయం. కల్పాంతం వరకు అంటే ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయంలో సుమారుగా హాఫ్ కంప్లీట్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు 7వ మనువు కదా, ఒక కల్పంలో 14 మంది మనువులు ఉంటారు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాము, అంటే సగం సమయం అయిపోయింది. బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయంలో సగం అయిపోయింది, ఇంకా సగం మిగిలింది. అంటే ఇంకొక 7 మంది మనువులు వచ్చేంత వరకు కల్పం కంప్లీట్ అవ్వదు. 8వ మనువు తర్వాత వస్తారు. 8వ మనువు వచ్చేసి ఎవరు వస్తారండి? 8వ మనువు గుర్తుందా ఎవరికైనా? బలి చక్రవర్తి. ఓకే, సో బలి చక్రవర్తి 8వ మనువుగా వస్తారు. సో 8వ మనువు సమయంలో, 8వ మనువు తర్వాత అట్లా ఆ విధంగా ఇంకా 14 మంది మనువుల్లో 7 మనువులు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. కాబట్టి సగం సమయం మాత్రమే అయిపోయింది, ఇంకా సగం సమయం ఉంది. సో ఈ కల్పాంతం వరకు కూడా నరనారాయణులు అక్కడే ఉంటారు. నరనారాయణులు అక్కడ ఉండి మనకి ఏం బోధ చేస్తారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే యాక్చువల్గా
స్వయంగా భగవానుడే నరనారాయణులుగా మనకి బోధలు చేస్తున్నారు. ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకనే భరతవర్ష వాసులు అంటే మనం అందరం కూడా చాలా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే భగవంతుడు ఆయన ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ నిగ్రహము, అహంకార రాహిత్యము వంటివి బోధించి భక్తులను అనుగ్రహించడానికి భగవానుడు భరతవర్షమునందలి భద్రికాశ్రమమున నరనారాయణ రూపంలో అవతరించారు. సో ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారు. ఇవన్నిటి గురించి పూర్తిగా డీటెయిల్స్ మనం తర్వాత చూద్దాం. అయితే ఇతర వర్షాల్లో, భరతవర్షం కాకుండా ఇతర వర్షాలలో ఈ అవకాశం లేదు. సో మనకి ఇలా నేర్పేటువంటి వాళ్ళు, నేర్పేటువంటి అవసరము అక్కడ అవసరం లేదు. అందుకనే మనం ముక్తికి అర్హులం అవ్వాలి అని అంటే మనకి ఇవన్నీ అవసరం. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కూడా కంపల్సరీగా అవసరం. అంటే భగవంతుడు ఎందుకు అవతరించారు? మనకి ఇంద్రియ భోగం ఇవ్వడానికో, లేదా భౌతిక సుఖాలని, భౌతిక అవసరాలని తీర్చడం కోసమో భగవంతుడు ఇక్కడ అవతరించలేదు. భగవంతుడు మనకి ఇస్తున్నటువంటిది భౌతికమైనటువంటి విద్య కాదు, భౌతికమైనటువంటి సుఖ సంతోషాలు కాదు. భగవంతుడు ఇక్కడికి వచ్చి మనకి ఉపదేశం ఇస్తున్నది ఓన్లీ ముక్తికి అవసరమైనటువంటి విషయాలను మాత్రం. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుడి యొక్క ఏ అవతారం యొక్క లక్ష్యమైనా కానీ ప్రజలని ముక్తి, అంటే తన యొక్క భక్తులని ముక్తి మార్గంలోకి తీసుకువెళ్ళడం కోసం. అదే ఆయన బోధిస్తారు కూడా ఆయన ఆచరణల ద్వారా. ఓకే, సో ఇదే ఆత్మానుభవానికి విధానము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. అంటే మనకి ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఏదైతే ఉందో అది కల్పాంతం వరకు బోధిస్తారు. అప్పటి వరకు కూడా వాళ్ళు తపో దీక్షలోనే ఉంటారు. యాక్చువల్గా తపస్సు అని అంటే యాక్చువల్గా దానికి ఉదాహరణ ఎవరు అని అంటే నరనారాయణులే. సో మనకి నరనారాయణకి సంబంధించినటువంటి స్టోరీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 1000 సంవత్సరాలు నరుడు, సారీ, 1000 సంవత్సరాల పాటు నరుడు, 1000 సంవత్సరాల పాటు నారాయణుడు తపస్సు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తపస్సు చేస్తూ ఈ యొక్క 1000 కవచాలను కలిగినటువంటి, సహస్ర కవచ అనేటువంటి ఒక రాక్షసుని చంపేస్తారు. సహస్ర కవచ రాక్షసుని చంపడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. 1000 సంవత్సరాల తపోబలం ఉన్నప్పుడు మాత్రమే ఆయనకున్నటువంటి సహస్ర కవచాల్లో ఒక కవచాన్ని తొలగించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఈ నరనారాయణలో నరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చి ఒక కవచాన్ని తొలగిస్తే నారాయణుడు మళ్ళీ వచ్చి ఇంకొక కవచాన్ని తొలగిస్తారు. సో ఆ విధంగా 1000 సంవత్సరాలు ఒక్కొక్కళ్ళు తపస్సు చేసినటువంటి ఫలితం ఎవరికైనా ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఆ విధంగా వాళ్ళు కొన్ని 100×1000 సంవత్సరాలు, ఎందుకంటే 100 కవచాలు ఆయనకున్నాయి, సహస్ర, సారీ, 1000 కవచాలు ఆయనకున్నాయి, సహస్ర కవచాలు. సో ఒక్కొక్క కవచాన్ని తొలగించడానికి 1000 సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేయాలి. ఆ విధంగా 1000×1000 అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు తపస్సు చేశారన్నమాట ఒక్కొక్కళ్ళు. ఓకే, సో అందుకనే తపస్సు విషయానికి వస్తే మనకి ఉదాహరణ ఎవరు అంటే నరనారాయణులు. సో ఈ తపస్సును కూడా మనం ఏ విధంగా తపస్సు చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలి అంటే మనం అందరం కూడా తపస్సు చేయాలి, భక్తి యోగంలో తపస్సు చేయాలి. ఏ విధంగా ఇంద్రియ నిగ్రహంలో ఉండాలి, ఏ విధంగా అహంకారాన్ని కోల్పోయి ఆధ్యాత్మిక శక్తిని పొందాలి, ఆధ్యాత్మికమైనటువంటి ఐశ్వర్యాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటిది తెలుసుకోవాలి అని అంటే నరనారాయణుల ద్వారానే మనం తెలుసుకోవాలి. ఓకే, ప్రభుజీ హరే కృష్ణ. నరుడు అంటే ఇక్కడ మనం అర్జునుడు, ఆ ప్రభుజీ ఎవరు? నరుడు అంటే అర్జునుడు, ఎస్ 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 అర్జునుడు. ఆత్మ సాక్షాత్కారమును బడిగిటెట్లో ప్రపంచ మానవులకు బోధించుటకై భగవానుడు నరనారాయణ అవతారమున ఏ విధముగా తపోవనిష్టిలో నెలకొని ఉన్నాడో తెలుసుకున్నట్టుకు మనము భద్రిక ఆశ్రమందులు నరనారాయణ మందిరము దర్శింపవచ్చును. జ్ఞానకాండ కర్మకాండ ద్వారా ఆత్మానుభూతిని బడయుట అసాధ్యము. దాని కొరకు మనుజుడు పరమ శ్రద్ధను కూడి తపస్సును ఆచరించవలను. కానీ దురదృష్టవశాత్తు కలియుగ జనులు తపస్సు అనేది పదమునకు అర్థము కూడా తెలియదు. అటువంటి పరిస్థితులలో భగవానుడు చైతన్య మహాప్రభు రూపమును అవతరించి పతిత జీవులకు అత్యంత సులభమగు ఆత్మ సాక్షాత్కార విధానం వసకిరి. అది ఏ చేతో దర్పణ మార్జనం అనగా చిత్త దర్పణము శుద్ధిపరుచు విధానం అనబడును. ఈ పద్ధతి అత్యంత సరళము కనుక ఎవరైనను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరే అనుచు కృష్ణనామ సంకీర్తనమును పాల్గొనవచ్చును. ఈ కాలమున మానవ శరీర నిర్మాణ శాస్త్రము, మార్క్స్ వాదము, ఫ్రాయిడ్ వాదము, రాష్ట్రవాదము, పారిశ్రామిక
పారిశ్రామకరణ వాదనము వంటి ఎన్నో జ్ఞాన శాఖలు ఉన్నవి. నరనారాయణులు అవలంబించిన విధమును చేపట్టక విని మార్గదర్శకత్వమైన చే చవినిచో విలువైన మానవ జన్మను వృధా గావించుకున్నట్టు తథ్యమే. ఆ విధముగా మనం వంచబడిన తప్పుదారిని పట్టగలము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నరనారాయణులు చేసినటువంటి తపస్సు ఎప్పుడు సత్యయుగంలో మొదలుపెట్టారు, ఇప్పుడు కాదు. ఎప్పుడు ఇదంతా కూడా మనకి మనకి యాక్చువల్గా ఈ యొక్క సహస్ర కవచ అనేటువంటి రాక్షసుడు కర్ణుడిగా జన్మించి మళ్ళీ నరనారాయణుల చేతిలోనే, అంటే కృష్ణుడు మళ్ళీ అర్జునుడు చేతిలోనే వాళ్ళు కర్ణుడు కూడా మరణించడం అనేటువంటిది జరిగింది. అంటే సహస్ర కవచే కర్ణుడిగా జన్మించారు ద్వాపర యుగం సమయంలో. అయితే అంతకు ముందే నరనారాయణులుగా ఉన్నారు. సో ఈ నరనారాయణులుగా ఉన్నప్పుడు అంటే సత్యయుగం సమయంలో యుగధర్మం ఏమిటి అని అంటే తపస్సు. తపస్సు చేసి వాళ్ళు పరిపూర్ణతను సాధించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి లక్షల సంవత్సరాలు వాళ్ళు జీవిస్తారు. తపస్సు అంటే మనం ఏదో ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు చేసేటువంటిది తపస్సు కాదు, లేకపోతే రోజులో 1 గంట అరగంట చేసేటువంటిది తపస్సు కాదు. అయితే ఇలా కొన్ని లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేయగలిగినంత ఆయు పరిమాణం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి లక్షల సంవత్సరాల ఆయు పరిమాణంలో వాళ్ళు ఏ 30,000 సంవత్సరాలు 40,000 సంవత్సరాలు తపస్సును చేసి వాళ్ళు పూర్తిగా ముక్తికి అర్హులయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళు అలా సాధించారు, ఆ యుగవాసులు అలా సాధించారు కదా, ఆ యుగధర్మం అది కదా అని చెప్పేసి మనం కూడా తపస్సు చేద్దామని చెప్పేసి మనం కూడా ధ్యానంలో కూర్చొని తపస్సు అనేటువంటి దానికి మీనింగ్ ఇది. తపస్సు అంటే యాక్చువల్గా ఏమిటి అని అంటే మన ఇంద్రియ సుఖాలను వదిలేసుకోవడమే తపస్సు. అలా కాకుండా ఇంద్రియ సుఖాలను వదిలేసుకోకుండా మనం ఏదో మెడిటేషన్ లాగా కూర్చొని ధ్యానం చేస్తున్నాను అని చెప్పేసి కూర్చొని మనం ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని పొందకుండా మన యొక్క తపస్సులో మనము ధ్యానంలో మనం సమయాన్ని వృధా చేస్తున్నాం. సో ధ్యానం చేయటం వల్ల ఏం లాభం ఉండదా అంటే కొంతవరకు లాభం ఉంటుంది. అది ఎలాంటి లాభం ఉంటుంది అంటే భౌతికంగా శారీరకంగా మానసికంగా కొంత స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. సో దానివల్ల మనము ఇంకా ఆధ్యాత్మిక సాధన పెంచుకోగలగాలి. సో అలా కాకుండా నేను లౌకికంగా నేను కొంత సెటిల్ అవుతాను, నా మైండ్ కొంచెం ప్రశాంతత పొందుతుంది. ఈ ప్రశాంతత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనము మెడిటేషన్ చేయటం వల్ల మన మనస్సు కంట్రోల్ అవుతుంది, మన ఏకాగ్రత పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటి? ఒకవేళ దీనివల్ల లాభము నేను హ్యాపీగా ఉంటాను, నేను హాయిగా ఉంటాను అని అనుకుంటే మాత్రం దానివల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక సాధన అయినట్టు కాదు. అది దానివల్ల ఎలాంటి ఆధ్యాత్మిక లాభం కూడా ఉండదు. ఒకవేళ ఆ ప్రశాంతత ఈ యొక్క ధ్యానం చేయటం వల్ల వచ్చినటువంటి ప్రశాంతత వలన మనము భగవంతుడి మీద సేవ భగవంతుడికి సేవ చేయడానికి ఉపయోగించగలిగాం అనుకోండి, భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఉపయోగపడింది అనుకోండి, భగవంతుడు అంటే మనకు ఉన్నటువంటి ప్రశాంతత అనేటువంటిది ఎలా అంటే ఇప్పుడు ఆ ప్రశాంతత వల్ల నేను భక్తి యోగంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాను అనుకోండి, అప్పుడు ఆ ధ్యానం యొక్క ఫలితం అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఉంటుంది. అలా కాకపోతే అది భౌతికమైనటువంటి లాభంకే పరిమితమవుతుంది, శారీరకంగా మానసికంగా మాత్రమే లాభాన్ని చేకూరుస్తుంది, అంతకు మించి ఏమీ చేకూర్చదు. కానీ అప్పటి యుగజనులు సత్యయుగం నాటి సమయంలో ఉన్నటువంటి యుగజనులు ఎలాంటి జీవన శైలిని కలిగి ఉన్నారో అలాంటి జీవన శైలిని మనం ఇప్పుడు కలిగిలేము. 1. 2, అప్పట్లో ఉన్నటువంటి వృత్తి అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి గురువుల యొక్క గైడెన్స్ లో ఉన్నారో అలాంటి గురువుల యొక్క గైడెన్స్ లో ఇప్పుడు మనం లేము. సో అప్పుడు ప్రజల పరిస్థితులు ఇప్పుడు ప్రజల పరిస్థితులు ఒక రకంగా లేవు. సో అప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉండేది అంటే తపస్సు చేయడానికి అనువైనటువంటి వాతావరణం ఉండేది, ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. ఇప్పుడు అంతా కూడా సిటీ లైఫ్, ఈవెన్ పల్లెటూళ్ళల్లో కూడా బిజీ బిజీ లైఫ్ అయిపోయింది ఇప్పుడు. సో అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం, తపస్సు చేయడానికి అనువైనటువంటి వాతావరణం లేదు. అప్పట్లో ఏకాగ్రత ఏకాంతంగా ఉండగలిగినటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఇప్పుడు అలా ఏకాంతమైనటువంటి ప్రదేశం అనేటువంటిది ఎక్కడా లేదు. సో అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి అప్పుడు చేసినట్టు తపస్సు ఇప్పుడు చేస్తాను అని అంటే కుదరదు. కాబట్టి అప్పుడు పొందినటువంటి లాభం తపస్సు వల్ల ఏదైతే ఉందో ఆ లాభాన్ని మనం ఇప్పుడు పొందలేము. సో మనం లాభాన్ని పొందగలగాలి అని అంటే ఆధ్యాత్మిక లాభాన్ని పొందగలగాలి అని అంటే
సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కృష్ణ నామ సంకీర్తన చేయటం ద్వారా మాత్రమే అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని పొందవచ్చు అని శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి మనం యొక్క అదే లాభాన్ని పొందే విధంగా మనకి బోధించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము అలాంటి నరనారాయణులు మనకి బోధిస్తున్నది ఏమిటి అని అంటే, ఇంద్రియ నిగ్రహము, ఆధ్యాత్మిక శక్తి, వైరాగ్యం ఇవన్నీ పెంచుకోవాలి. ఇవన్నీ పెంచుకోవడం కోసం ఉపయోగించుకోవాలి వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని. అంతే తప్ప ఈ యుగ ధర్మం వేరు. ఈ యుగ ధర్మం తపస్సు చేయటం కాదు. ఈ యుగ ధర్మం వచ్చేసి నామ సంకీర్తనం. ఓకే, 10వ శ్లోకం. తం భగవన్ నారదో తం భగవన్ నారదో ప్రజాభిర్భగవత్ ప్రోక్తాఖ్యం సాంఖ్యయోగాభ్యాం భగవదనుభావోపవర్ణనం సావర్ణేరుపదేక్షమానః పరమభక్తిభావేనోపసరతి ఇదం చావి కృణాతి. హరే కృష్ణ ప్రభుజీ, జీవిత పరమ లక్ష్యమగు భక్తి యోగమును జ్ఞానము యోగము ద్వారా సాధించుటకు ఏ విధముగా పనిచేయవలెనో నారదుడు తాను రచించిన నారద పంచరాత్రమును గ్రంథమును విపులముగా వర్ణించెను. భగవన్ మహిమలను కూడా అతడు దాని ఎందు వర్ణించెను. భగవద్భక్తిని బడయుటకై వర్ణాశ్రమ ధర్మ నియమములను ఖచ్చితముగా పాటించడి భారత వర్ష వాసులకు బోధించు నిమిత్తమై ఆ దివ్య వాంగ్మయమునందలి ఉపదేశములను నారదుముని సావరిణి మనువునకు ఉపదేశించను. ఆ విధముగా నారదుడు భారత వర్ష వాసులను గూడి నర నారాయణుల సేవలో నిరంతరము నెలకొని ఉండి ఈ రీతి కీర్తించును. భాష్యం చదవచ్చి. భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ క్రింది విషయమును స్పష్టముగా తెలిపి ఉండిరి. భారత భూమి తే హైల మనుష్య జన్మయార జన్మ సార్థక కరికరపర ఉపకార మానవ జన్మ ఉద్దేశ్యమును భారతదేశమునందు నిక్కముగా సాధింపవచ్చును. ఏలయనగా భారత వర్షమున మానవ జన్మ లక్ష్యము మరియు దానిని సాధించే విధానము సుస్పష్టముగా తెలుపబడినవి. భారత వర్షము ఉసిగిన ఈ మహదవకాశమును జనులు ముఖ్యముగా వర్ణాశ్రమ ధర్మ నియమములను అనుసరించువారులు గ్రహింపవలసి ఉన్నది. నాలుగు వర్ణములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు నాలుగు ఆశ్రమములను బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము కూడినట్టి వర్ణాశ్రమ ధర్మ నియమములను పాటించనిచో జీవన సాఫల్యమనేది ప్రశ్నయే ఉదయించదు. దురదృష్టవశాత్తు కలియుగ ప్రభావంన ఇప్పుడు సమస్తము నశించిపోవుచున్నవి. భారతవర్షవాసులు క్రమక్రమముగా మ్లేచ్చులు, యవనుల స్థాయికి దిగజారుచున్నారు. అట్లయినచో వారెట్లు ఇతరులకు బోధించగలరు? కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ప్రకటించియున్నట్లుగా ఈ భారతవర్షవాసుల కొరకే కాక సమస్త ప్రపంచ ప్రజల కొరకై కృష్ణ చైతన్య ఉద్యమము ఆరంభింపబడినది. సమయము ఇంకను మించిపోలేదు. భారతవర్షవాసులు ఈ హరినామ సంకీర్తన ఉద్యమమును గంభీరముగా స్వీకరించినచో ప్రపంచము నారకీయ స్థితికి దిగజారకుండగా కాపాడవచ్చును. కృష్ణ చైతన్య ఉద్యమము అనగా హరినామ సంకీర్తన ఉద్యమము పాంచరాత్రిక విధిని, భాగవత విధిని అనుసరించును. కనుక జనులు దీని వలన లాభమును బడసి తమ జీవితములను జయప్రదమనర్చుకొనెదరుగాక. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో నారదుడు పాంచరాత్రిక విధానాన్ని, సో ఆయన రచించినటువంటి గ్రంథం పేరు ఏంటండి? భారత పాంచరాత్రి పాంచరాత్రికము అనేటువంటి గ్రంథాన్ని,
నారద పంచర పంచసూత్రాలను నారద వస్తుంది. పంచరాత్రం. ఓకే, నారద పంచరాత్రము అనేటువంటి గ్రంథాన్ని నారదుడు రచించారు. సో ఆయన రచించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, ఏ విధంగా భక్తి యోగాన్ని చేయాలి అనేటువంటిది ఆయన రాసినటువంటి గ్రంథం. నారద పంచరాత్రంలోనే మనకి అర్చా విగ్రహం ఎలా చేయాలి, అర్చా అంటే మామూలుగా విగ్రహారాధన ఎలా చేయాలి అనేటువంటిది కూడా నారద పంచరాత్రం ప్రకారంగా ఉంటుంది. ఈవెన్ శ్రీ సాంప్రదాయం వాళ్ళని తీసుకుంటే, శ్రీ సాంప్రదాయం వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది విగ్రహారాధన బేస్ మీదనే ఉంటుంది ఎక్కువగా. సో విగ్రహారాధనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈవెన్ విగ్రహారాధనకి మనం కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం, మనం కూడా చేస్తాం విగ్రహారాధన. కానీ వాళ్ళు నారద పంచరాత్రం ప్రకారంగా, నారద పంచరాత్రంలో చెప్పబడినటువంటి విధంగా శ్రీ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వైష్ణవులు ఈ యొక్క అర్చా విగ్రహానికి విగ్రహారాధన చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో అదేవిధంగా పూరి జగన్నాథ్లో, జగన్నాథ్ మందిర్లో కూడా రామానుజాచార్యులు వారు, శ్రీ సాంప్రదాయానికి సంబంధించినటువంటి రామానుజాచార్యులు వారు అక్కడ నారద పంచరాత్రిక విధానం ప్రకారంగా అర్చన జరగాలి జగన్నాథ్కి అని చెప్పేసి అక్కడ కూడా ప్రతిపాదించడం అనేటువంటి జరిగింది. అక్కడ ఉన్నటువంటి అప్పట్లో రాజు దాన్ని అంగీకరించడం కూడా జరిగింది, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంగీకరించలేదు. సో అక్కడ ఉన్నటువంటి పూజారులు అంగీకరించలేదు. పూజారులు అంటే అక్కడ ఉన్నటువంటి పూజారులు పాండాలు. సో పాండాలు అంగీకరించకపోవడం వల్ల ఆ పంచరాత్రిక విధానాన్ని అక్కడ అవలంబించలేదు. సో అందుకని ఇప్పటికీ కూడా చూస్తే పాంచరాత్రిక విధానం ప్రకారంగా, అంటే పాంచరాత్రిక విధానంలో పొద్దున్నే 8 గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు లేచి 8 గంటలకి మనము భగవంతుడికి అభిషేకం చేయాలి, ఏ రోజు అభిషేకం చేయాలి, ఎలా అభిషేకం చేయాలి, 8 గంటలకి హారతి ఇవ్వాలి, 8 గంటలకి భోగ ఆఫర్ చేయాలి, 8 గంటలకి ఏ పనులు చేయాలి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, సిస్టమ్ ఏంటి అనేటువంటిది ఉంటుంది. ఆ సమయం టైం టు టైము అవి జరగాలి. భగవంతుడికి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా ఏ సమయానికి ఏది జరగాలో అది జరగాలి, అవన్నీ కూడా ఎలా జరగాలో కూడా రాయబడి ఉంది నారద పంచరాత్రం. కానీ మనం ఇప్పుడు మనం పూరి వెళ్ళి చూస్తే అలా జరగదు. ఒక్కొక్క రోజు మార్నింగ్ 7 గంటలకి ఆఫర్ చేస్తే ఒక్కొక్క రోజు 9 గంటలకు ఆఫర్ చేస్తారు, ఒక్కొక్క రోజు 10 గంటలకు ఆఫర్ చేస్తారు, ఒక్కొక్క రోజు మార్నింగ్ తొందరగా టెంపుల్ ఓపెన్ చేయరు, సాయంత్రం తొందరగా టెంపుల్ క్లోజ్ చేయరు. ఇవన్నీ కూడా ఎందుకు ఇలా చేస్తారు అని అంటే, వాళ్ళకి భగవంతుడు పాండాలకి ఆ యొక్క లగ్జరీ ఇచ్చేశారు. ఎలా అంటే, వాళ్ళు ఏమంటారంటే ఈ రోజు భగవంతుడు కొంచెం ఎక్కువ సేపుగా పడుకోవాలనుకున్నారు, అందుకనే ఈరోజు 7 గంటలకి నిద్రలేచారు, లేకపోతే ఈరోజు భగవంతుడు ఇదే కోరుకున్నారు, ఇంకా ఇప్పుడు త్వరగా తినాలనుకోలేదు, అందుకనే లేటుగా భోగ ఆఫర్ చేయడం జరిగింది. అంటే ఏ రోజు ఏ విధంగా జరుగుతుందో ఆ రోజు ఆ విధంగానే భగవంతుడు కోరుకున్నారు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అంటే ఎందుకు నిన్న అలా చేశారు, ఈరోజు ఎందుకు గుడి ఇంకా ఓపెన్ చేయలేదు, నిన్న 6 గంటలకు వస్తే క్యూ అంతా ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది, ఈరోజు 7 గంటలకు వచ్చినా 8 గంటలకు వచ్చినా ఇంకా గుడి తలుపులు తెరవలేదు, క్యూ పెరిగిపోతుంది వెనకాల అని అడిగితే దానికి సమాధానం ఉండదు. ఎందుకంటే ఈరోజు భగవంతుడు మనకి గుడి తలుపులు ఇప్పటి వరకు తెరవద్దని కోరుకున్నారు కాబట్టి 8 గంటల వరకు కూర్చున్నాం, ఇంతే లాజిక్, ఇంకా అంతకుమించి లాజిక్ ఏమి ఉండదు. అంటే ఈ పాంచరాత్రిక విధానాన్ని అవలంబించకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అర్చా విధానం అనేటువంటిది అలా ఉంటుంది. సో అయితే ఈ యొక్క పాంచరాత్రిక విధానం మనకి ఏం తెలియచేస్తుంది అని అంటే, భక్తి యోగం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అయితే ఈయన ఏం చేశారట అంటే, ఈ నారదుడు పాంచరాత్రిక విధానంలో వర్ణించిన తర్వాత భగవన్ మహిమలను కూడా ఆయన వర్ణించారు. భగవద్భక్తిని పొందడం కోసం వర్ణాశ్రమ ధర్మ నియమాలను ఖచ్చితంగా పాటించేటువంటి భారత వర్షవాసులకు బోధించిన నిమిత్తమై ఆ దివ్య జ్ఞానం అందలి ఉపదేశంలో నారదముని సావర్ణ్యం మణివునకు ఉపదేశించారు. సావర్ణ్యం మనం ఎవరో గుర్తుందండి, సావర్ణి మనువు 8వ మనువు. అంటే 8వ మనువు అంటే ఇంకా రాలేదు. మరి సావర్ణి మనువు ఇంకా రాకముందు ఎలా ఉపదేశించారు, సావర్ణి మనువు రాబోతున్నారు అంటే రాకముందే నారదుడు ఆల్రెడీ ఉపదేశించేశారు ఆయనకి. అంటే ఇంత అంటే సావర్ణి మనువు ఆల్రెడీ ఉన్నారు, కాకపోతే ఆయన మనువు యొక్క పదవిని తీసుకోలేదు ఇంకా. అంటే ఆయన ఎవరు అని అంటే బలి చక్రవర్తి. సో బలి చక్రవర్తి మళ్ళీ ఇంకొక జన్మలో ఇంకొక అంటే మళ్ళీ రాబోయేటువంటి తరంలో, రాబోయేటువంటి మను యొక్క కాలంలో ఆయన మను యొక్క పదవిని తీసుకోబోతున్నారు అన్నమాట. ఆయనకి ముందే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే సావర్ణి మను అనేటువంటిది ఒక మనిషి కాదు, అది ఒక వ్యక్తి కాదు, అది ఒక పదవి. ఓకే, అంటే 8వ మనువు యొక్క పదవి వచ్చేసి సావర్ణి మను పదవి. సో దానికి ఆ సావర్ణి మను ప్లేస్లోకి రాబోయేటువంటి వ్యక్తికి ఆల్రెడీ నారదుడు ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని వివరించడం అనేటువంటిది జరిగింది.
హరే కృష్ణ ప్రభుజీ ఏడవ మనవు కూడా బలి చక్రవర్తి అన్నారు కదా, అంటే వారే మళ్ళీ కంటిన్యూ అవుతారు. ఏడవ మనవు బలి చక్రవర్తి. ఇప్పుడు 8వ మనవు సావరణ్య మనవు, అంటే అతను మనిషి వ్యక్తి కాదు పదవి అన్నారు కదా, అక్కడ కూడా బలి చక్రవర్తి కంటిన్యూ అవుతారా? ఏడవ మనవు బలి చక్రవర్తి కాదు మాతాజీ, 8వ మనవు. 8వ మనవు, 8వ మనవు బలి చక్రవర్తి. ఓకే. 7వ మనవు ప్రభుజీ. ఇప్పుడు ఇప్పుడు మనవు పేరు ఏంటి మాతాజీ? వైవస్వత మనవు. వైవస్వత మంత్రం. వైవస్వత, వైవస్వత మనవు. ఓకే ఓకే ప్రభుజీ, వైవస్వత మంత్రం. ఆయన బలి చక్రవర్తి కాదు మాతాజీ, ఆయన పేరు. ఓకే. ఓకే, సో ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటి భారత వర్షానికి ఇతర వర్షాలకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్? ఓకే, ఇతర వర్షాల్లో వర్ణాశ్రమ ధర్మం లేదు. వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ఓన్లీ భారత వర్షంలో ఉంది. అంటే మొత్తం జనులందరూ కూడా, జీవులందరూ కూడా 4 వర్ణాలు 4 ఆశ్రమాలుగా విభజింపబడ్డారు. సో ఇది ఎవరిచ్చారు అంటే భగవంతుడు ప్రతిపాదించారు, ఇది భగవంతుడు మనకి ఇచ్చారు. ఒకప్పుడు ప్రపంచం మొత్తం వర్ణాశ్రమ విధానాన్ని పాటించేది, కానీ తర్వాత తర్వాత ప్రపంచంలో ఇతరత్ర దేశాలుగా విభజింపబడిన తర్వాత ఓన్లీ భారత వర్షానికి సంబంధించినటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మ విధానం అనేది ఓన్లీ భారతదేశంలో పాటించడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇతర ఇతర దేశాలకి వెళ్తే వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది లేదు, కులాలు లేవు, మతాలు లేవు, లేదంటే వర్ణాలు అనేటువంటివి అసలే లేవు, ఈ వర్ణాల మధ్య తేడా అనేటువంటిది అసలే లేదు. సో మన భారతదేశంలో మాత్రమే ఇది ఉంది. అయితే ఈ వర్ణాశ్రమ విధానం అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి అని అంటే, స్లో స్లోగా మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించి ముక్తి పదాన్ని ప్రయాణం చేయడం కోసం వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటిది ప్రతిపాదించబడింది. అంతేకాని వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటిది మనలో మనల్ని ఇతర ఇతర కులాలుగా మతాలుగా విభజించి కొట్టుకోవడానికి, గొడవలు పెట్టుకోవడానికి కోసం అని విభజింపబడలేదు. ఓకే, భగవంతుడు వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని గుణకర్మల ఆధారంగా విభజించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు, భగవద్గీతలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు, ఈ వర్ణాశ్రమ విధానాన్ని ఫాలో అవడం వల్ల మనం అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. అంటే ఎప్పుడైతే వర్ణాశ్రమ విధానం ప్రకారంగా కర్మలు జరుగుతాయి, అంటే ఇప్పుడు నేను ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు, ఒక వైశ్యుడు అంటే వర్తకుడు, లేదు అంటే ఒక శూద్రుడు, ఈ 4 వర్ణాల మధ్య కూడా రిలేషన్ ఉంది. ఏ వర్ణం వాళ్ళ యొక్క బాధ్యతలు ఎలా ఉండాలి అనేటువంటిది వర్ణాశ్రమ విధానం ప్రకారంగా తెలియజేయబడింది. అయితే ఈ ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఏ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఆశ్రమాల విషయానికి వచ్చేసరికి కామన్, అంటే ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి వాడు కూడా బ్రహ్మచర్యాశ్రమం చేయాలి, క్షత్రియుడు కూడా బ్రహ్మచర్యాశ్రమంలో ఉండాలి, అలానే వైశ్యుడు శూద్రుడు కూడా బ్రహ్మచర్యాశ్రమం అనేటువంటిది చేపట్టాలి. అయితే ఈ అట్లనే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం అండ్ తర్వాత సన్యాసం, ఈ 4 ఆశ్రమాలు కూడా ఏ వర్ణంలో ఉన్నటువంటి వాడికైనా కానీ ఉద్దేశించబడ్డాయి. అయితే ఎప్పుడైతే ఈ వర్ణాల మధ్య ఉండాల్సినటువంటి సంబంధం, వర్ణాల మధ్య ఉండాల్సినటువంటి కోఆపరేషన్స్, సర్వీసెస్, అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే బ్రాహ్మణుడు జ్ఞానాన్ని సముపార్జించి ఆ జ్ఞానం ద్వారా క్షత్రియులకి దిశానిర్దేశం చేయగలగాలి. అలా చేసినప్పుడు బ్రాహ్మణుడు కరెక్ట్గా తన డ్యూటీ తను చేస్తున్నట్టు, అలానే క్షత్రియుడు బ్రాహ్మణుడి యొక్క దిశానిర్దేశంలో రాజ్యపాలన చేసి ప్రజలందరినీ క్షేమంగా చూసుకోగలగాలి. ఇది క్షత్రియుడి యొక్క ధర్మం. ఇలా చేసినప్పుడు క్షత్రియుడు క్షత్రియుడి ధర్మాన్ని, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి ధర్మాన్ని సరిగ్గా పాటించినప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణుడు అనేటువంటి భేదం ఉండదు ఆధ్యాత్మిక పురోగతికి. అందుకనే క్షత్రియులు కూడా ముక్తిని సాధించినటువంటి క్షత్రియులు చాలామంది ఉన్నారు. మనం వర్ణాశ్రమ ధర్మ విధానంలో మనం ఎలా అనుకుంటాము అని అంటే, శూద్రుడు వైశ్యుడుగా, వైశ్యుడు క్షత్రియుడుగా, క్షత్రియుడు బ్రాహ్మణుడుగా పురోగమించిన తరువాత మాత్రమే బ్రాహ్మణుడుగా ఆయన వైష్ణవుడుగా మారి బ్రాహ్మణుడు బ్రాహ్మణ జన్మ తర్వాత ముక్తి వస్తుంది అనేటువంటిది మన యొక్క భావం. అది ఎప్పుడు అని అంటే మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు అలా ఉన్నప్పుడు మనం వర్ణాశ్రమ విధానంలో, వర్ణంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ముందుకి మనము పురోగమిస్తూ ఉంటాం. అయితే దానికి మనం ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని పొందాల్సిన అవసరం లేదు. లేదు అని అంటే వర్ణాశ్రమ విధానం యొక్క ముఖ్య ఉద్దేశము నువ్వు శూద్రుడు కాబట్టి నువ్వు ప్రమోషన్ వచ్చి వైశ్యుడు అవ్వాలి, వైశ్యుడు కాబట్టి ప్రమోషన్ వచ్చి క్షత్రియుడు అవ్వాలి, క్షత్రియుడు కాబట్టి ప్రమోషన్ వచ్చి బ్రాహ్మణుడు అవ్వాలి, అప్పుడు నీకు ముక్తి వస్తుంది అనేటువంటిది కూడా లేదు. ఇప్పుడు ఎలా అంటే ఏ వర్ణంలో ఉన్నా కానీ, ఇప్పుడు వైశ్యుడు ఉన్నాడు అనుకోండి, వైశ్యుడు వచ్చేసి ఆయన యొక్క ధర్మాన్ని ఆయన కరెక్ట్గా నిర్వర్తించడము అని అంటే
ఆయన వర్తక వ్యాపారాలు అన్ని చేసి, లేకపోతే వ్యవసాయము ఇవన్నీ చేసి ధనాన్ని అర్జించి, ఈ ధనాన్ని అర్జించడం వల్ల ఈ ఈ తన తను ఏం చేయాలి అని అంటే బ్రాహ్మణులను పోషించాలి. తర్వాత ఈ యొక్క శూద్రులకి జీతాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆయన వైశ్యుడుగా ఆయన యొక్క ధర్మాన్ని ఆయన నిర్వర్తించాలి. గోవుల్ని కూడా ఆయన కాపాడాలి, వైశ్యుడి యొక్క ధర్మమే. గోవుల్ని రక్షించడం కూడా వైశ్యుడి యొక్క ధర్మం. సో ఈ విధంగా చేసినప్పుడు వైశ్యుడు కూడా బ్రాహ్మణుడితో సమానమే, క్షత్రియుడు కూడా క్షత్రియుడి ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు బ్రాహ్మణుడితో సమానమే, బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణుడి ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు ఆయన కూడా ముక్తికి అర్హుడే. అలా అన్ని ఇప్పుడు శూద్రుడు వచ్చేస్తే, శూద్రుడు ఇతర వర్ణాల వాళ్ళకంటే ఆయన కంటే పై ఉన్నటువంటి వర్ణాలకి అంటే వైశ్యులకి క్షత్రియులకి బ్రాహ్మణులకి సేవలు చేయాలి. సేవలు చేసి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ధనాన్ని ఆర్జించాలి. ఆ విధంగా ఆ భావంలో కనుక వాళ్ళు చేస్తే, ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వర్ణానికి ఇవ్వబడినటువంటి ఉద్దేశం అనుకున్నప్పుడు, శూద్రుడు కనుక అలాంటి ఒక నియమ నిబంధనలు కనుక ఫాలో అయ్యి ఉన్నట్లయితే కనుక శూద్రుడు కూడా ముక్తిని సాధించగలుగుతాడు. సో ఆ విధంగా చాలా ఈజీగా ముక్తిని సాధించగలిగేటువంటి అవకాశాన్ని వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా భరతవర్షానికి ఇవ్వబడింది. ఇందుకనే భరతవర్షం అనేటువంటిది చాలా గొప్పది. సుఖసౌఖ్యాలు ఇతర వర్షాల్లో ఉన్నట్లు ఉండకపోవచ్చు, కానీ ముక్తి అనేటువంటిది భరతవర్షంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా శీఘ్రంగా వస్తుంది. ఇంకొకటి, ప్రత్యేకించి కలియుగంలో భరతవర్షం కలియుగం ఇంకా బెస్ట్ అన్నిటికంటే. ఎందుకంటే కలియుగ జనులకి నువ్వు వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని పాటించకపోయినా సంకీర్తన యజ్ఞం చేయడం ద్వారా ముక్తి ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనకు ఉన్నటువంటి ఆయుష్ తక్కువ, ముక్తి సాధించాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు చేయాలి, ఎన్నో వేల లక్షల సంవత్సరాల పాటు మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి, అప్పుడు ముక్తి వస్తుంది. కానీ కలియుగంలో ఉన్నటువంటి అదృష్టం ఏమిటి అనంటే, కలియుగంలోనూ ప్రత్యేకించి భరతవర్షంలోనూ ఉన్నటువంటి అదృష్టం ఏమిటి అనంటే, మనము చాలా ఈజీగా హరే కృష్ణ మహామంత్రాన్ని పట్టుకున్నామంటే కృష్ణ కాన్షియస్ లోకి వచ్చినట్టే. కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాము అంటే, కృష్ణ చైతన్యంలోకి వచ్చేసాము అని అంటే ముక్తికి అర్హులమైనట్లే. సో అంత ఈజీ అనమాట వర్ణాశ్రమ ధర్మం లేకపోయినా కానీ. అంటే ఇప్పుడు ఇతర యుగాలలో, అంటే ఇప్పుడు భరతవర్షంలోనే ఇతర యుగాలలో మనకి వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా పురోగమించితే వచ్చేటువంటి లాభాన్ని మనము చాలా ఈజీగా హరే కృష్ణ మహామంత్ర జపంతో మనము కృష్ణ చైతన్యంలో ఉండడం ద్వారా ఈజీగా మనము పొందగలుగుతాం అనమాట. సో అందుకనే భరతవర్షవాసులు చాలా అదృష్టవంతులు, ప్రత్యేకించి కలియుగంలో తక్కువ సమయంలోనే ముక్తిని సాధించగలుగుతాం. అది ఇతర వర్షాలలో వాళ్ళ యొక్క ఆయు పరిమాణం ఎక్కువ, వాళ్ళకి ఇలా ముక్తిని సాధించడానికి ఉండాల్సినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు అక్కడ లేవు మనకున్నట్లు. సో ఏ జీవికైనా కానీ ముక్తి సాధించడమే అంతిమ లక్ష్యం. సో ఆ అంతిమ లక్ష్యాన్ని చాలా తక్కువ సమయంలో చాలా ఈజీగా సాధించడం అనేటువంటిది మనకి భరతవర్షంలో సాధ్యమవుతుంది. అదే ఇతర ప్రపంచంలో ఇతర దేశాలు చూసుకుంటే, భరతవర్షం కాకుండా భారతదేశం కాకుండా ఇతర దేశాలు తీసుకుంటే, అక్కడ ఎవరూ కూడా వర్ణాశ్రమ విధానాన్ని పాటించేటువంటి వాళ్ళు లేరు. వర్ణాశ్రమ విధానం అంటే ఏంటో కూడా తెలియదు. దురదృష్టవశాత్తు భరతవర్షంలో కూడా మనము కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని మర్చిపోయాము, వర్ణాశ్రమ ధర్మ విధానాలను పాటించడం మానేశాము, ధర్మయుతంగా మనం యొక్క మన జీవితాన్ని గడపడం మానేశాము. ఏ విధంగా ఒక క్షత్రియుడిగా ఒక శూద్రుడిగా ఎలా ఉండాలో మనకు తెలియదు. అసలు ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు క్షత్రియుడు, ఎవరు వైశ్యుడు, ఎవరు శూద్రుడు అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. మనం అందరం కూడా మ్లేచ్చులుగా తయారు, అంటే వర్ణాశ్రమ ధర్మ విధానానికి, వర్ణాలకి ఏ అంటే నాలుగు వర్ణాలుగా విభజించబడింది కదా, నాలుగు వర్ణాలకి చెందిన వాళ్ళం కాదు మనం. మనం ఐదవ వర్ణానికి చెందినటువంటి వ్యక్తులుగా మారిపోయాం మనం. ఈ ఐదవ వర్ణం నుంచి ఈ నాలుగు వర్ణాలలోకి వచ్చి, ఈ నాలుగు వర్ణాలలో కొంచెం కొంచెంగా పురోగమిస్తే తప్ప మనము ముక్తికి సాధించలేము. అంటే ముక్తి అనేటువంటిది చాలా దూరం అయిపోయింది మనకి. ఎందుకు అంటే వర్ణాశ్రమ ధర్మ విధానాన్నే తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి. మనకున్నటువంటి అదృష్టం ఏదైతే ఉందో, మనకున్నటువంటి అవకాశం ఏదైతే ఉందో, దాన్ని మనము ఉపయోగించుకోలేకపోవటం వలన మనము ముక్తికి చాలా దూరం అయిపోతున్నాం. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకొని ఇక్కడే ఉండిపోతున్నాం. సో అది కృష్ణ చైతన్య ఉద్యమంలోకి వస్తే తప్ప, హరినామ సంకీర్తన ఉద్యమం అంటారు దీన్నే, ఈ హరినామ సంకీర్తన ఉద్యమంలోకి వస్తే తప్ప మనకి మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం పోదు, మనలో ఉన్నటువంటి ఇలాంటి భౌతిక కల్మషాలన్నీ పోవు. ఎప్పుడైతే ఇవన్నీ పోవో అప్పుడు మనము వర్ణాలలో పురోగమించడం అనేటువంటిది సాధ్యం కాదు, మనము ముక్తిని సాధించడం అనేటువంటిది సాధ్యం కాదు. అది మనకి ఎప్పటికీ కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఓకే, 11వ శ్లోకం.
ओम नमो भगवते, भगवते उपशमशीलायोप उपशमशीलायोपरताणाज्ञाय, उपशमशीलायोपरताणाज्ञाय नमो अकिंचन वित्ताय नमो ऋषि ऋषभाय ऋषि नरनारायणाय परमहंसा नारायण नारायण परम गुरवे परमहंसा आत्मा रामाधिपतये रामाधिपतये नमो नमः इति। नमो नमः हरे कृष्ण माता प्रभुजी। ఋషిశ్రేష్ఠుడు శ్రీ నారాయణ నరనారాయణుడు భగవాన్కు వందనములు. జితేంద్రియుడు ఆత్మారాముడు అహంకారహితుడైన అతడు అకించమునకు విత్తమై ఉన్నాడు. మహోన్నతులకు పరమహంసమునకు పరమ గురువైన అతడు ఆత్మారాములకు ప్రభువై ఉన్నాడు. అతని పాదపద్మములకు మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఓకే, సో నారదుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. సో నరనారాయణులకి వందనాలను తెలియచేస్తున్నారు. సో నరనారాయణకి వందనాలను తెలియచేస్తూ నరనారాయణుని పొగుడుతున్నారు. మనం ఎప్పుడైనా సరే ప్రేయర్ చేసినప్పుడు భగవంతుణ్ణి కీర్తించాలి. భగవంతుణ్ణి కీర్తించకుండా చేసేటువంటిది ఏది కూడా ప్రేయర్ కాదు. అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్పాలి, మన ప్రేయర్లో మనం పలకాలి. నువ్వు అంత గొప్ప, నువ్వు ఇంత గొప్ప, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అది చేయగలవు, ఇది చేయగలవు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో భగవంతుడి గురించి, ఆ కీర్తన మనం ఎప్పుడైతే చేస్తామో మనల్ని మనం శుద్ధి చేసుకునే వాళ్ళం అవుతాం. ఎప్పుడైనా సరే మన గురించి మనం మాట్లాడుకుంటే మన శుద్ధి మనకు కాదు. ఎప్పుడు మనం పక్క వాళ్ళని ఎవరినైనా సరే పొగడగలిగాము అని అంటే మనలో ఎంతో కొంత పవిత్రత ఉంటే తప్ప మనం ఇంకొకళ్ళని పొగడం. ఓకే, సో ఇంకొకళ్ళని పొగిడే స్థాయికి మనం ఎదగాలి. మనల్ని మనం పొగుడుకునే స్థాయి నుంచి ఇంకొకళ్ళని పొగిడే స్థాయికి వెళ్ళగలగాలి. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళని పొగుడుతామో అప్పుడు మన స్థాయి అక్కడి నుంచి ఇంకా పెంచుకోవాలి. భగవంతుణ్ణి పొగిడే స్థాయికి వెళ్ళగలగాలి. భగవంతుణ్ణి పొగడటము అనేటువంటిది ఇంకా అంతిమమైనటువంటి పొగడత అనమాట. అంతకు మించినటువంటి అల్టిమేట్ ఇంకా ఏమీ లేదు. అప్పుడు మనకి పూర్తి పవిత్రత అనేటువంటిది అప్పుడు వస్తుంది. ఓకే, అందుకనే నారదుడు కానీ లేకపోతే ఇతర భక్తులు కానీ భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుణ్ణి కీర్తిస్తారు, ఆయన యొక్క గొప్పతనాన్ని పొగుడుతారు. సో ఇక్కడ నరనారాయణులు ఉద్దేశించి ఆయన వందనాలను తెలియచేస్తూ ఆయన ఏమంటారంటే జితేంద్రియుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సో ఇంకా ఆత్మారాముడు, జితేంద్రుడు అంటే అన్ని ఇంద్రియాలని జయించినటువంటి వాడు. ఆత్మారాముడు అంటే, ఆత్మారాముడు అంటే ఆత్మయందే సంతృప్తిని పొందినటువంటి వాడు. అంటే తన సంతృప్తి కోసం ఇతరుల మీద ఏది ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈరోజు హ్యాపీగా ఉండాలి అనంటే ఈరోజు మంగతాయారు మాతాజీ నన్ను ఏమనకూడదు, లేకపోతే శ్రీదేవి మాతాజీ నన్ను ఏమనకూడదు, అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. అంటే నా హ్యాపీనెస్ అనేటువంటిది ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు. నా యొక్క సంతోషము నాలోనే నా ద్వారానే నేను పొందగలగాలి. అది అంటే నా అంటే ఇక్కడ జీవుడు అంటే ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఆత్మయందే సంతృప్తిని పొందడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మారాముడు అని అర్థం అనమాట. సో భగవంతుడి యొక్క సంతోషాలకి సుఖాలకి ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఆయన ఆత్మారాముడు. అహంకార రహితుడు అయినటువంటి అతను అకించనులకు విత్తమై ఉన్నాడు. సో అహంకార రహితుడు, భగవంతుడికి అహంకారం ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. మిథ్యాహంకారం అనేటువంటిది మనకుంది. సో ఇక్కడ అహంకారం అంటే మిథ్యాహంకారం గురించి మాట్లాడుతున్నాం. సో ఏమిటి అహంకారం, నిజమైనటువంటి అహంకారం ఏమిటి అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి అహంకారం. అంటే నేను ఫలానా, నేను జీవుణ్ణి, ఈ జీవుడు భగవంతుడి యొక్క సేవకుడు అని తెలుసుకోవడం ఏదైతే ఉందో అప్పుడు అది మనం మిథ్యాహంకారం నుంచి బయటపడ్డట్టు. సో అలాంటి మిథ్యాహంకారం లేనటువంటి వాడు భగవంతుడు. సో ఇంకా భౌతికమైనటువంటి సంపత్తులు లేనటువంటి వాళ్ళకి భగవానుడే ఏకైక ఆశ్రమం. అంటే ఇప్పుడు నీకు అంటే ఇప్పుడు అన్ని సంపత్తులు కలిగినటువంటి వాడు భగవానుడు. ఎవరికైతే భౌతికమైనటువంటి సంపత్తి లేదో అలాంటి సంపత్తులను కూడా భగవంతుడు ఇవ్వగలడు. సో అందుకని అలాంటి వాళ్ళు కూడా భగవంతుడిని ఆశ్రయించాలి. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ప్రభువు భగవంతుడే. పరమహంసలకి పరమ గురువు అయినటువంటి అతను ఆత్మారాములకు ప్రభువై ఉన్నాడు. ఆత్మారాములకు ప్రభువై ఉండడం అంటే భక్తులకి,
ఎవరైతే ఆత్మస్థాయిలో నిలబడి ఉన్నాడో వాళ్ళందరూ కూడా పరమహంసలు. ఇంకొక చూడండి, భగవంతుణ్ణి చేరుకోవడానికి మనకు అనేక రకాలైనటువంటి పరంపరలు ఉన్నాయి. ఒక్కొక్క పరంపర ఒక్కొక్క రకమైనటువంటి సాధనని మనకి ఆ పరంపరలో ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా అందిస్తుంది. మనం అందరం కూడా మనం ఒక పరంపరలో ఉన్నాం. సో మన పరంపరలో ప్రకారంగా మన గురువులు మనకు కొన్ని బోధనలు చేశారు. సో నువ్వు ఇలా 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 ఉండాలి, ఇలాంటి ఆధ్యాత్మిక సాధన చేయాలి, నువ్వు చేస్తున్నటువంటి భౌతిక కర్మలు కూడా ఇలా ఉండాలి, అప్పుడు నువ్వు కృష్ణ చైతన్యంలో ఉన్నట్లు, అప్పుడు నువ్వు భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హుడు అవుతావు అని చెప్పేసి గురువులు మనకి కొన్ని ఆదేశాలు చేశారు. అయితే ఆ గురువులకి ఎవరు చేశారు? ఆ గురువులకి వాళ్ళ గురువులు, ఆ గురువులకి వాళ్ళ గురువులు, ఆ గురువులకి వాళ్ళ గురువులు అలా చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక పరంపరానుగతంగా ఒక విధి విధానాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే గురువు చెప్పిన ప్రకారంగా కనుక మనం ఉన్నట్లయితే అది కరెక్టా రైటా అనేటువంటి విషయంతో సంబంధం లేకుండా ఆ గురువు కనుక ప్రామాణికమైనటువంటి పరంపరలో కనెక్ట్ అయి ఉన్నట్లయితే మనము భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది ఖాయం. అయితే కొంతమంది అనొచ్చు, ఏమండి మీ మీ సాంప్రదాయంలో నియమ నిబంధనలు చాలా కష్టంగా ఉన్నాయి, ఇతర సాంప్రదాయాల్లో నియమ నిబంధనలు చాలా తేలిగ్గా ఉన్నాయి, మరి వాళ్ళు ఎలా ముక్తిని సాధిస్తున్నారు, మరి మీ సాంప్రదాయంలో ముక్తిని సాధించాలంటే ఎందుకు ఇంత కష్టపడాలి, మేము ఎందుకు పొద్దున్నే లెగాలి, 16 రౌండ్లు చాంటింగ్ చేయాలి, భగవంతుడికి ఆఫర్ చేయాలి, తిలక్ పెట్టుకోవాలి, కంటిమాల వేసుకోవాలి, కుర్తా వేసుకోవాలి, పంచగట్టుకోవాలి, ఎందుకు నేను ప్రతి ఆదివారం టెంపుల్కి వెళ్ళాలి, భగవత్ సేవ చేయాలి, ప్రసాద సేవ చేయాలి, ప్రసాద వితరణ చేయాలి, ఇన్ని రూల్స్ మీరు ఎందుకు చెప్తున్నారు? మాంసం తినకూడదు, జంతు వధ చేయకూడదు, జూదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు రూల్స్? ఈ రూల్స్ అన్ని ఇతర సాంప్రదాయాల్లో లేవు కదా అని అంటే, ఇతర సాంప్రదాయాలలో ఉన్నటువంటి గురువులు ఆ నియమాలు వాళ్ళకి విధించలేదు. ఓకే, ఆ నియమాలు కాకపోతే వేరే ఏదో నియమాలని, ఇంతకంటే కష్టతరమైనటువంటి నియమాలను వేరే విధంగా వాళ్ళకి విధించుండవచ్చు. అయితే నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ సాంప్రదాయంలో చెప్పబడి ఉన్నటువంటి విధి విధానాలని అవలంబించటము అనేటువంటిది నీ యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చాలా అవసరం. అందుకోసం గురువులు అవసరమైతే ఆ నియమ నిబంధనలను పాటించినటువంటి వ్యక్తులకి శిక్షణ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే గురువు పరంపరలో ఉన్నటువంటి గురువు తన శిష్యుణ్ణి దండించడానికి కూడా అర్హుడు. శిష్యుణ్ణి అవసరమైతే ఒక మాట కూడా అనొచ్చు, ఓకే, పరుషంగా కూడా మాట్లాడచ్చు. మాట్లాడటం అనేటువంటిది గురువు యొక్క లక్ష్యం, గురువు యొక్క తన యొక్క కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వర్తించినట్లు. ముక్తి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి అవసరమైతే శిష్యుని దండిస్తూ కూడా పరంపరలో చెప్పబడినటువంటి విధి విధానాలను అవలంబించేలా చేయటం అనేటువంటిది గురువు యొక్క బాధ్యత. అయితే ఇక్కడ భగవంతుడు ఏ పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులకైనా, ఏ పరంపరలో ఉన్నటువంటి గురువులకైనా కానీ గురువు భగవంతుడు. అంటే ఇప్పుడు చూడండి, బ్రహ్మ సాంప్రదాయానికి ఆది గురువు బ్రహ్మ, శ్రీ సాంప్రదాయానికి ఆది గురువు లక్ష్మీదేవి, రుద్ర సాంప్రదాయానికి ఆది గురువు శివుడు, కుమార సాంప్రదాయానికి ఆది గురువు కుమారగణం. అయితే ఈ ఆది గురువులు అంటే సాంప్రదాయంలో మొట్టమొదటి గురువులు అన్నమాట. మరి వీళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 4 సాంప్రదాయాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గురువు భగవంతుడు. అదే విషయాన్ని నారదుడు ఇక్కడ కీర్తిస్తుంది. నువ్వు ఎవరో కాదు, ఏ సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువులకైనా కానీ నువ్వే గురువి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే నువ్వు ఏ సాంప్రదాయంలో ఉన్నా కానీ భగవంతుడే ఆది గురువు, శ్రీకృష్ణ భగవానుడే ఆది గురువు. సో ఆయన నుంచే ఏ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే జ్ఞానాన్ని పొందుతున్నారు. ఎప్పుడైతే ఈ గురువుల దగ్గర విషయానికి వచ్చేస్తుందో, ఈ గురువులు ఏం చేస్తారు అంటే ఆయా కాల దేశ కాల పరిస్థితులకి అనుగుణంగా కొన్ని కొన్ని నియమాలని సడలించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ముఖ్యంగా మొదటి గురువు ఇవ్వబడినటువంటి నియమ నిబంధనల్లో ఆ సమయంలో అప్పుడున్నటువంటి ప్రజలకి అప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఒకవేళ నియమాలు ఇస్తే ఆ తర్వాత జనరేషన్స్ కి పాటించడము, ఆ తర్వాత జనరేషన్స్ అంటే కలియుగం సమయానికి వచ్చేసరికి వాటన్నింటినీ పాటించడం బహుశా కష్టతరం కావచ్చు. అందుకని ఆ కలియుగం సమయానికి ఆ పరంపరలో ఉన్నటువంటి గురువు కనుక ఏదైనా ఒక రూల్ని ఒక నియమ నిబంధనల్ని సడలిస్తే ఓకే, అది గురువు సడలిస్తేనే ఓకే, మనం సడలించుకోకూడదు. నా గురువు ఇలా చెప్పాడు కానీ నేను ఇలానే చేస్తాను ఎందుకంటే నాకు అది కుదరట్లేదు కాబట్టి అని అంటే కుదరదు. గురువు యొక్క పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఈరోజు ఏం చేస్తున్నా మన యొక్క ఆధ్యాత్మిక సాధనలో భాగమై ఉండాలి, లేకపోతే గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినట్లు అవుతుంది. గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వ్యక్తి ముక్తిని సాధించలేడు. ఓకే,
అందుకనే మనం ఇప్పుడు మన సాధన చేస్తున్నాము. మన సాధనలో ఏవో కొన్ని అవాంతరాలు వచ్చేసాయి, మనం కొన్ని చేయలేకపోతున్నాము. చేయలేకపోయినా కానీ నేను అన్ని చేస్తున్నాను కదండి, ఈ ఒక చిన్నది ఒక చిన్న రూల్ నేను పాటించలేకపోతున్నాను, అయినా సరే పర్వాలేదు అని అనుకుంటే తప్పు. దాన్ని మనం గురువుకి తెలియజేయాలి. గురువుకి తెలియజేసి గురువు ద్వారా దాని యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుంటే అప్పుడు మనకి ఆ సాధనలో ఎలాంటి అభ్యంతరము కనుక గురువు చెప్పకపోతే అప్పుడు మనకి ఆ రిలాక్సేషన్ ఏదైతే ఉందో, ఆ సడలింపు ఏదైతే ఉందో అది మనకి వర్తిస్తుంది. లేదు అని అంటే కనుక గురువు యొక్క పర్మిషన్ లేకుండా ఎలాంటి సడలింపులు వర్తించవు. మనం ఒకవేళ అనుకుంటే కనుక వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నాను అనుకుంటే కనుక అది తప్పు. ఎందుకంటే వేరే వాళ్ళకి గురువు అనుమతిచ్చి ఉండొచ్చు, మనకి ఆ అనుమతి లేదు కాబట్టి మనం వేరే వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా పాటించవచ్చు అని అనుకుంటే మాత్రం అది మనకి తప్పు. అందుకనే ఇతర సాంప్రదాయాలతో కంపేర్ చేసి వాళ్ళకి చాలా ఈజీగా ఉన్నాయి, వాళ్ళు ఉల్లిపాయలు తింటున్నారు ఎల్లిపాయలు తింటున్నారంటే మీరు ఎందుకు ఇలా తినద్దని చెప్తున్నారు అని అంటే వాళ్ళ గురువులు వాళ్ళకి అలా చెప్పారు. సో వాళ్ళ గురువుల సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి అది కరెక్ట్ కావచ్చు, వాళ్ళు అది తిన్నా కానీ వాళ్ళు ముక్తిని సాధిస్తారేమో, కానీ ఒక్కొక్క సాంప్రదాయానికి ఉన్నటువంటి రూల్స్ ఇంకొక సాంప్రదాయానికి ఉండకపోవచ్చు. సో గురువులు కనుక ఒకవేళ ఓకే అంటే మనకి ప్రాబ్లం లేదన్నమాట. సో అందుకని గురువుల ద్వారా మనము ఇవన్నీ కూడా సాధించాలి. సో అలాంటి భగవంతుడు ఆది గురువు అయి ఉన్నాడు, అలాంటి ప్రభువుకి ఆ ప్రభువుకి పాద పద్మాలకి మరల మరల నమస్కరిస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ నారదుడు తెలియజేస్తున్నాడు. 12వ శ్లోకం. గాయతి చేదం కర్తాస్య సర్గదిషు యో న భజ్యతే. హన్యతే దేహ గతోపి దైహికై. ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే. తస్మై నమో అసక్త వివిక్త సాక్షిణే. హరే కృష్ణ. ప్రభుజీ రామర ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారా? చదువుతాను. పరమ శక్తిశాలి యగు నారద ముని నరనారాయణుని అర్పించినప్పుడు ఈ మంత్రమును కూడా జపించుచుండును. ఈ దృశ్యమాన జగత్తునకు భగవానుడే సృష్టి స్థితి లయాధికారకుడైనను పూర్తిగా మిథ్యాహంకారైతుడు. అల్పజ్ఞానులకు అతడు భౌతిక దేహమును గ్రహించినట్టు గోచరించినను. ఆకలి దప్పిక అలసట వంటి దైహిక తాపములచే ప్రభావితుడు కాడు. సమస్తమునకు సాక్షి అయినను తాను గాంచడి వానిచే అతడు కర్షితుడు కాడు. అనాసక్తుడు, విశ్వసాక్షి, పరమాత్ముడు అయిన ఆ దేవదేవునికి ఇవే వందనములు. ఈ భాష్యం పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహమునిగా నిత్యత్వము దివ్యానందము పూర్ణ జ్ఞానము కలిగిన దేహము కలవాడు అని వర్ణింపబడినాడు. ఈ శ్లోకమున అతన్ని గూర్చి మరింతగా వర్ణితమైనది. సమస్త జగత్తునకు సృష్టికర్త అయినప్పటికీ దాని యందు అతడు అనురక్తుడు కాడు. ఒక నింగినంటూ మేడను కట్టగలిగినచో వెంటనే దాని యందు మనము ఆసక్తులగుదము. కానీ పరమ వైరాగ్య పూర్ణుడగు శ్రీకృష్ణుడు సమస్తమును సృష్టించినప్పటికీ దేని యందునూ ఆసక్తుడు కాడు. నభజ్జతే. అంతేగాక అతడు సచ్చిదానంద విగ్రహుడు, దైహికములని పిలువబడు దేవ దేవచే అతడు కలిసి చెందాడు. ఉదాహరణమునకు అతనికి ఎన్నడూ ఆకలి దప్పిక అలసట వంటివి కలగవు. నహస్యతే దేహగతో దేహైకి. ఇంకను సమస్తము శ్రీకృష్ణ భగవాను సొత్తే కనుక అతడు సమస్తమును గాంచుడయ్యేగాక సర్వత్రా నిలిచి ఉన్నాను. కానీ అతడు దివ్య దేహుడు కనుక దృష్టికి దుగ్గ్రస్తునకు దృశ్యమునకు పరముగా ఉండును. సుందరులైన వారిని గాంచినప్పుడు మనం వారి పట్ల ఆకర్షితమగును. సౌందర్యవతకు స్త్రీ శీఘ్రమే పురుషుని ఆకర్షించను. అట్లే పురుషుని చూచినంతనే స్త్రీ ఆకర్షిత అగును. కానీ శ్రీకృష్ణుడు ఇటు దోషములకు అతీతుడు. అతడు సమస్తమును గాంచువాడైనప్పటికీ దోష దృష్టిచే ప్రభావితుడు కాడు.
నయది మార్చతే దూషతే. కనుకనే సాక్షి మరియు ద్రష్ట అయినప్పటికీ అతడు తాను గాంధీ కర్మలయందు అసక్తుడు కాడు. అతడు ఎల్లప్పుడూ అసాత్ అనాసక్తుడు నిష్పత్తుడైన సాక్షి మాత్రంగా నిలుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ భగవంతుని యొక్క గొప్పతనం గురించి ఇంకా ఆయన గానం చేస్తున్నారు. గాయతి అంటే గానం. సో ఏం చేస్తున్నారు గానంలో అని అంటే, ఆయన వైరాగ్యాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నారు. దృశ్యమాన జగత్తుని సృష్టించేది, పోషించేది, లయం చేసేది ఆయనే అయినా కానీ ఈ దృశ్యమాన జగత్తు మీద ఆయనకి ఎలాంటి ఆకర్షణ లేదు. దాని మీద ఆయన ఇది నాది, ఇది నీ, ఇది ఇది అంతటికీ నేనే కారణము అనేటువంటి మిథ్యాహంకారంలో ఆయన లేరు. ఓకే, అయితే భగవంతుడు మరి అవతారాలు తీసుకుని వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నరనారాయణ రూపంలో కూడా మీరు వచ్చారు. ఓకే, అలా అని మీరు అవతారం తీసుకుని వచ్చారు కదా అని చెప్పేసి మీరు భౌతికము అని అనుకుంటే తప్పు. మీరు భౌతికం కాదు, మీ శరీరాలు ఆధ్యాత్మికమే. మీకు తప్పిక, అలసట ఇలాంటి శరీరానికి సంబంధించినటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో, భౌతికమైనటువంటి శరీరాన్ని సంపాదించినటువంటి ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, అలాంటివి భగవంతుడి యొక్క అవతారాలు అనేటువంటి మీకు ఉండవు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. అంటే ఒప్పేసుకుంటున్నారు ఆయన ఏమని అని అంటే, మీ యొక్క శరీరం భౌతికం కాదు, మీరు ఆధ్యాత్మికము. భౌతికమైనటువంటి క్లేశాలు ఏవైతే ఉంటాయో అవి మీకు సంబంధం ఉండదు. అంటే ఎవరైనా సరే భగవంతుడు మానవ రూపంలో అవతరించారు కదా అని చెప్పేసి ఆయన కూడా మనలాంటి వాడే అని అనుకుంటే అది తప్పు. సో అలా జరగదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకనే భగవంతుడు కలుషితుడు కూడా కాడు. ఇంకొకటి, ఆయనే పరమాత్మ రూపంలో జరుగుతున్నటువంటి ప్రతిదానికి సాక్షిగా నిలబడి ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మ ఈ శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలను ఉపయోగించుకొని ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ శరీరంలో ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు. మరి ఏ విధంగా అయితే ఆత్మ ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటుందో, పరమాత్మ కూడా ఈ శరీరాన్ని అలానే ఉపయోగించుకుంటున్నారా? శరీరంలోనే ఉన్నటువంటి ఆత్మతో పాటు ఉన్నటువంటి పరమాత్మ కూడా మరి ఆత్మలానే ప్రవర్తిస్తున్నారా? ఆత్మకి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ నాయి, ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ నాయి, ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించుకొని ప్రకృతిలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా అనుభవించాలి. అది ఈ అందుకు నాకు ఈ శరీరం ఇవ్వబడింది అనేటువంటి భావనలో ఆత్మ ఉంటే, పరమాత్మ కూడా ఈ శరీరంలోనే ఉన్నారు ఆత్మతో పాటు, కానీ ద్రష్టగా అంటే సాక్షిగా ఈ ఆత్మను చూస్తూ ఉన్నారు. అంతే తప్ప ఆత్మ ఎంజాయ్ చేస్తుంది, నేను ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనేటువంటి భావనలో పరమాత్మ ఉండరు. అది పరమాత్మకి ఆత్మకి ఉన్నటువంటి తేడా. దేని మీద ఆసక్తి అనేటువంటిది భగవంతుడికి ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించారు కూడా. అందుకనే భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా అలానే వైరాగ్యాన్ని ప్రదర్శించారు. సో శ్రీకృష్ణ భగవానుడు పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించారు అని అంటే, చూడండి, సమస్త సృష్టిని ఆయనే సృష్టించి సమస్త సృష్టిని ఆయనే పోషిస్తూ కూడా శ్రీకృష్ణ భగవానుడు మరి సమస్త సృష్టికి రాజు అవ్వలేకపోయారు. అవలేదు, కావాలని అనుకోలేదు. ఓకే, కానీ రాజ్యాన్ని మాత్రం సమస్త సృష్టికి చక్రవర్తిగా మాత్రం ధర్మరాజును నిలబెట్టారు. సో అక్కడే మనకు అర్థమైపోతుంది, ఆయన లేకుండగా ధర్మరాజుకు కూడా రాజ్య సమస్త సామ్రాజ్యం ఇంత గొప్ప సామ్రాజ్యానికి రాజు అయ్యేటువంటి అవకాశం వచ్చిండేది కాదు శ్రీకృష్ణ భగవానుడు లేకుండగా. సో ఇవే పంచపాండవులు కూడా ఒప్పేసుకున్నారు. ఏమని, నువ్వు లేకపోతే మాకు ఈ యొక్క నువ్వు లేకపోతే మాకు ఈ యొక్క సామ్రాజ్యం వచ్చి ఉండేది కాదు, మేము యుద్ధంలో గెలిచి ఉండేవాళ్ళం కాదు, అంటే మా గెలుపు మొత్తానికి నువ్వే కారణం అనేటువంటిది వాళ్ళు ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఆ విధంగా ఈవెన్ ఘటోత్కచుడు కొడుకు కూడా బబ్రి అండి, ఆయన ఏమంటారు ఆయన పేరు, బబ్రువాహనుడు కాదు, బాబ్రి బర్బరీకుడు. బర్బరీకుడు ఏమని చెప్తాడు, బర్బరీకుడు యాక్చువల్ గా ఆయన శిరస్సు ఖండింపబడుతుంది. సో కురుక్షేత్ర యుద్ధంలో యాక్చువల్ గా బర్బరీకుడికి కూడా ఒక యుద్ధం చేయడానికి అవకాశం వస్తుంది. కానీ బర్బరీకుడికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే,
ఆయన యుద్ధం చేస్తూ ఏ పక్షంలో ఉండి యుద్ధం చేస్తారో ఇతర పక్షంలో ఉన్నటువంటి సైనికులందరూ చనిపోయి ఆయన ఉన్నటువంటి పక్షం యొక్క సైనికుల కంటే కూడా బలం తగ్గిపోయింది అనుకోండి అవతల పక్షం వాళ్ళకి, అప్పుడు ఆయన సైడ్ మార్చేస్తారు. సో అవతల పక్షంలోకి వెళ్ళిపోయి యుద్ధం చేయడం చేస్తారు, అవతల పక్షం తరపున యుద్ధం చేస్తారు, మళ్ళీ యువతల పక్షం వాళ్ళని ఆయన చంపేయడం జరుగుతుంది. సో యువతల పక్షం వాళ్ళను కూడా చంపేస్తూ 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 మళ్ళీ ఆయన ఉన్నటువంటి పక్షం కంటే కూడా యువతల పక్షం వాళ్ళ యొక్క బలం తగ్గిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ ఇటు వచ్చి అటువైపు యుద్ధం చేస్తుంటాడు. అంటే ఈ విధంగా ఉన్నటువంటి సైనికులు అందరూ ఆ పక్షం ఈ పక్షం అని లేకుండా అందరినీ చంపేస్తుంటాడు. సో అలాంటి భర్భరీకుడికి శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు ఒక పక్షం మీదనే యుద్ధం చేయాలి, అది కూడా పాండవుల పక్షం యుద్ధం చేయాలి అని. అంటే నా తత్వం అలాంటిది, నా లాజిక్ అలాంటిది, నేను అలా చేయను అని అంటే సరే అప్పుడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఆయన బర్భరీకుడి యొక్క శిరస్సును ఖండించేయడం అనేది జరుగుతుంది. అంటే నువ్వు ఏ పక్షాన యుద్ధం చేయొద్దు అని చెప్పేసి అప్పుడు బర్భరీకుడిని సాక్షిగా కురుక్షేత్ర యుద్ధం మొత్తానికి సాక్షిగా ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఒక చెట్టు మీద బర్భరీకుడి యొక్క శిరస్సును ఉంచితే ఆయన అంటారు ఈ కురుక్షేత్ర యుద్ధం మొత్తం కూడా ఏం జరుగుతుందో నువ్వు చూడు, నువ్వే ఎంపైర్వి. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నాం అనుకుంటుంది, గేమ్కి ఒక ఎంపైర్ ఎలా ఉంటాడో ఆ విధంగా బర్భరీకుని ఒక ఎంపైర్ గా ఉంచడం అనేటువంటి జరిగింది. అంటే ఎవరెవరు ఎవరెవరు చంపుతున్నారు అనేటువంటి విషయం ఆయనకి ఎక్కడన్నా కానీ ఆయన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఆయన యొక్క శిరస్సును ఉంచడం అనేటువంటి జరిగింది. సో యుద్ధమంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం అబ్జర్వ్ చేసావంటే చంపుతున్నది కృష్ణుడే, చస్తున్నది కృష్ణుడే, అంటే అంతటా ఆయనకి కృష్ణుడే కనిపిస్తున్నాడు. అక్కడే అర్థమైపోతుంది సమస్తము కృష్ణుడే, సమస్తము కృష్ణుడే అయినప్పుడు కూడా కృష్ణుడు సమస్తానికి చక్రవర్తిగా ఆయన తీసుకోలేదు, అది ఆయన యొక్క వైరాగ్యం. సో ఆ విధంగా అనేక సందర్భాల్లో కృష్ణుడు వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఈవెన్ ఆయన భగవంతుడు అయి ఉండి కూడా అర్జునుడికి రథసారథిగా ఉన్నారు, అది కూడా ఒక వైరాగ్యాన్ని ప్రదర్శించారు, ఆ విధంగా కూడా వైరాగ్యాన్ని ప్రదర్శించారు. సో చూడండి, ఆయన కంసుణ్ణి చంపాడు, కంసుణ్ణి చంపి కూడా మధురికి రాజు అవ్వలేదు. సో ఆ విధంగా కూడా ఆయన వైరాగ్యం, యాక్చువల్గా అయితే ఏదైనా ఒక రాజును చంపేసినప్పుడు ఆ రాజుకు సంబంధించినటువంటి రాజ్యానికి మొత్తానికి కూడా ఆయన రాజు అయిపోవాలి, కానీ ఆయన రాజు అవ్వలేదు. మళ్ళీ ఇంకా మధురని కాపాడాడు. సో మధురని కాపాడినటువంటి ఆయన కూడా చివరికి మధురని రక్షించడం కోసం ఆయన మధురవాసుల మొత్తాన్ని కూడా ఆయన తీసుకెళ్లి ద్వారకలో ఉంచారు, ద్వారకలో గొప్ప రాజ్యాన్ని స్థాపించారు, ద్వారకలో గొప్ప భవంతిని కట్టారు, సముద్ర గర్భంలో భవంతిని కట్టడం అనేటువంటిది జరిగింది. అలాంటి సముద్ర గర్భంలో అందుకనే ద్వారకాధీశుడు అనబడ్డాడు, కానీ ద్వారకలో కూడా ఆయన యొక్క తాతగారినే ఆయన అంటే కంసుడి యొక్క తండ్రిని అక్కడ రాజుగా నియమించడం అనేటువంటిది జరిగింది. సో ఎక్కడా కూడా నేను రాజు అవ్వాలి అని ఆయన కోరుకోలేదు, అది ఆయన ప్రదర్శించినటువంటి గొప్ప వైరాగ్యం. సో ఈ విధంగా అంత గొప్ప పరమ వైరాగ్య పూర్ణుడు శ్రీకృష్ణ భగవానుడు. సో అలాంటి వైరాగ్యాన్ని ప్రదర్శించినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఇవే నా వందనములు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆపుదామండి ఈరోజు 12 శ్లోకాలు, 13వ శ్లోకం నుంచి రేపు చూద్దాము. ప్రశ్నలుంటే తీసుకుందాం. మాతాజీ, కామేష్ మాతాజీ సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ, ప్రశ్నలు తీసుకుందాం. ఓకే హరే కృష్ణ. ఇప్పుడు వీళ్ళందరూ రాక్షసులకు అంత బలం ఎందుకు ప్రభుజీ? అంత బలం ఉండి ఎవ్రీ టైం వీళ్ళతోటి యుద్ధం చేయడము, అలా అలా శక్తి వాళ్ళు దేవతలతో ఎక్కువ యుద్ధం చేయడము వీళ్ళకే ఎక్కువ ఉంటుంది కదా ప్రభుజీ, ఎందుకు అలా వాళ్ళు అట్లా సృష్టిలో వచ్చింది? ఎందుకంటే వాళ్ళు దేవీ దేవతలను ఆరాధిస్తారు, దేవీ దేవతలను ఆరాధించి దేవీ దేవతల ద్వారా వాళ్ళ యొక్క ఆ శక్తిని పొందుతారు వాళ్ళు. యాక్చువల్గా రాక్షసులు అంటే ఎవరండి? రాక్షసులు అంటే ఎవరైతే లౌకికులో, ఎవరైతే భగవంతుడి యొక్క ఉన్నత తత్వాన్ని అంగీకరించరో వాళ్ళు అసురుడు. ఓకే, సో ఈ అసురులందరూ కూడా లౌకికమైనటువంటి లాభాన్ని పొందడం కోసమే వాళ్ళ యొక్క అర్చనలు, వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళు భగవంతుడికి చేసే వాళ్ళు వాళ్ళు దేవీ దేవతలకు చేసేటువంటి సేవలు, దేవీ దేవతలను ఆరాధించేటువంటి అంత. ఓకే, అదే మనది నేనే ప్రభువుని అని అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో అది. అంటే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ఎందుకు భగవంతుడే అందరూ పూజించాలి, నాకెందుకు పూజించకూడదు, నేనే ఎందుకు కృష్ణుడిని కాకూడదు, సో నేనే కృష్ణుడి స్థాయికి వెళ్ళాలి లేదా నేనే భగవంతుడిని అవ్వాలి అని అనుకోవడమే అది మనకున్నటువంటి మిథ్యాహంకారం. మిథ్యాహంకారం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు నశించేలా చేస్తారు. సో అదే భగవంతుడు ఆయన వాళ్ళందరినీ శిక్షించడం కోసం అవతరిస్తారు. మరి అట్లాంటప్పుడు ప్రభు